हाई नमस्ते वेलकम बैक टू पैडास किचन नेम मी भवानी इवाल्टी वीडियो लो कूरल्लो राजु अयिना गुत्तु वंकाय कूर एला तयारु चेसुकोवालो तेलुसुकुंदामंडि कावाल्सिन पदार्थालु पच्चिमिरपकायलु उल्लिपायलु उप्पु पसुपु अल्लं एंड मेन इंग्रीडियंट वच्चेसि वंकायलंडि इदि हाफ केजी कन्ना तक्कुव तीसुकुन्नामट इप्पुडु स्टफिंग कोसम पेस्ट अनेदि रेडी चेसुकुंटुन्नामु ఇది చూసారు కదా ఈ పేస్ట్లో మనము 12 పచ్చిమిరపకాయలు రెండు ఆనియన్స్ కొంచెం అల్లం కొంచెం ఉప్పు పసుపు వేసుకున్న పేస్ట్ అండి ఆ పేస్ట్ ఇది ఇప్పుడు మనం ఈ పేస్ట్ని వంకాయ లోపల స్టఫింగ్ కింద పెట్టుకున్నాం అన్నమాట చూసారు కదా ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి ముందుగా ఒక బాండి తీసుకుని దాంట్లో 4 టు 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులని వేసుకుంటున్నామండి ఇక్కడ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకుని వేయించుకుంటున్నామండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి ఒకసారి ఇది ఇది వేగాక ఇందాక ఏవైతే మనం స్టఫింగ్ వంకాయలు పెట్టుకున్నామో అవి ఇందులో వేసేసుకోవాలండి ఈ గుత్తు వంకాయ కూరకి ముద్దపప్పు కాంబినేషన్తో చాలా బాగుంటుందండి మేము ఎప్పుడు ఇలా ఈ కాంబినేషన్తో తింటాము చాలా బాగుంటుంది ఈ వీడియోలో నేను వాయిస్ ఓవర్ మీకు ఇస్తున్నప్పుడు నాకు చాలా నోరూరుతుందన్నమాట అంత బాగుంటుందండి మనకి తక్కువ టైంలో మంచి టేస్టీ రెసిపీ అంటే ఇది చెప్పొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారా ఎంత బాగుందో కదా వంకాయలు చాలా బాగుందండి తినేటప్పుడైతే ఎంత బాగుందంటే నేను వివరించలేకపోతున్నాను అంత బాగుంది ఇప్పుడు దాకా మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక 15 మినిట్స్లో మనకి తయారైపోతుంది చూసారు కదా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఇది మగ్గడానికి ఒక 15 టు 20 మినిట్స్ దాకా పడుతుందండి చూస్తున్నారు కదా ఇలా కలర్ అనేది మారిపోతుంది కొంచెం మగ్గాక ఇంకా మగ్గాలండి పీస్ అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మేము ఇంట్లో ఎవరినైనా ఆహ్వానించినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళప్పుడు కానీ లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు కానీ ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేస్తామన్నమాట చాలా బాగుంటుందండి వంకాయలో మేము నియర్లీ ఒక 10 నుంచి 12 వెరైటీస్ దాకా చేస్తాము ఇది ఒక వెరైటీ అండి ఇంకా కొన్ని వెరైటీస్ చేస్తాము అది అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇదైతే చాలా సింపుల్గా ఉంటుందని మీకు షేర్ చేయాలనిపించి వెంటనే షేర్ చేస్తున్నాను అన్నమాట చూస్తున్నారా ఇది బాగా మగ్గిపోయింది దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారా గుత్తు వంకాయ కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్